మన హైందవ ధర్మంలో చెట్లను, పుట్టలను, జంతువులను, పక్షులను సైతం పూజిస్తూ ఉంటారు. ఈ సమస్త భూమండలంలో ప్రకృతికి చేరువయ్యే దేనినైనా హిందువులు పూజిస్తారు. అదే మన పూర్వీకులు మనకు నేర్పింది. అయితే కాకులను మాత్రం అశుభంగా భావిస్తూ ఉంటారు. వాస్తవానికి కాకులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేందుకు ఇంట్లో ఎవరైనా తుది శ్వాస విడిచినప్పుడు మరుసటి రోజు పెట్టే ఆహారాన్ని కాకులు వచ్చి తింటారు. కాకి వచ్చి తినే వరకు అక్కడి నుంచి వెళ్ళరు. అయితే కాకి అరవటం వల్ల ఇంటికి బంధువులు వస్తారని నమ్ముతారు. కొందరేమో కాకి అరుపును అశుభంగా భావిస్తారు. అసలు కాకి అరవటం మంచిదేనా, లేదంటే చెడేమైనా జరుగుతుందా? ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి. ముఖ్యంగా కాకులు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అరిస్తే మంచిదట. జీవితంలో ఆర్థిక వృద్ధికి అదే సూచన అని పండితులు చెబుతున్నారు. అలా కాకుండా రోజంతా ఇంటి ముందు అరుస్తూనే ఉంటే దానిని సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు. అలాగే కాకులు పదే పదే అరుస్తూ ఉంటే ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలు తప్పవని అంటారు. దీనివల్ల ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు పెరగవచ్చని శకున శాస్త్రం చెబుతోంది. అయితే కాకి అరిస్తే అతిథులు ఇంటికి వస్తారని కూడా చెప్పుకున్నాం కదా. ఇది జరిగితే మాత్రం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయట. ఈ రకంగా చూస్తే మంచిదే. ఏది ఏమైనా కాకులు పదే పదే అరవకుండా సూర్యోదయ సమయాన్నో లేదంటే ఎప్పుడైనా ఒకసారి అరిస్తే మంచిదే. పదే పదే అరిస్తేనే సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైనా జీవితంలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శనికి ప్రీతి కలిగించడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించవచ్చట. శని ప్రీతి కోసం ప్రతిరోజు ఉదయం కాకులకు ఆహారం పెట్టాలట. ఆ తర్వాతే మీరు ఆహార పానీయాలను తీసుకుంటే మీకు ఆశించిన ఫలితాలు చేకూరుతాయట. శని భగవానుడు కాకుల్లో ఉంటాడని, యమధర్మరాజుకు కూడా కాకి ప్రీతికరమని, నిజాయితీకి ధర్మానికి ప్రతీకలుగా వీరిద్దరిని చెబుతారు. అలాంటి ఇద్దరికి ప్రీతికరమైన కాకులకు ఆహారం ఇవ్వటం ద్వారా ఆరోగ్యంతో పాటు సౌభాగ్యాలను కూడా వారు ప్రసాదిస్తారని పండితులు చెబుతున్నారు. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్.